మాత్రం అయితే అసలు పూర్తిగా బాగలేదు బాగలేదు. ఎందుకంటే జనాలు సమర్పణలు చేయడం తప్ప ఈ పథకాలు పెట్టడం వేస్ట్. ఆ రైతులకు మద్దతు రేటు ఇచ్చి మంచిగా ఆ విద్యా వైద్యం ఏదైనా ఉంటే అలాంటివి చేసినా బాగుంటుంది. అమరావతిని మంచిగా జాగ్రత్తగా డెవలప్ చేస్తే వేరే దేశాల నుంచి కంపెనీలు వస్తే ఫస్ట్ క్లాస్ పని అయితే ఎందుకు ఒకసారి డెవలప్మెంట్ చేయలేని పరిస్థితిలో ఉంటే రాష్ట్రం మూడు సార్లు పెట్టి ఏం చేస్తున్నాం వాళ్ళంటే. అప్పుడు పరిస్థితి హైదరాబాద్ ఎప్పుడు డెవలప్ అయింది ఇంకా డెవలప్ అయింది. ఇప్పుడు డెవలప్ లేని కాడికి పోలేరు కదా. డెవలప్ అయితే ఎవరైనా పోతారు. డెవలప్ లేని కాడికి వాళ్ళు ఏం చేస్తారు? అది పూర్తిగా అయితే నాకు దాని మీద అవగాహన లేదు. మరి ఎంతవరకు దొరికిచ్చింది ఏం తెలియదు. ఇక ఇస్తున్నారుగా మొత్తం తయారు చేశారు ఎక్కడ పడితే అక్కడ. ఆ వ్యాపారాలు ఎందుకంటే ఇవ్వాల్సిందే తప్పదు. ఎక్కడ పడితే అక్కడ తీసుకునే వాళ్ళల్లోనే వాళ్ళు చేస్తున్నారు అనేది ఒక పూర్తి రిపోర్ట్ అయితే మాకు లేదు. అట్లా నాకు కూడా కొంత రిపోర్ట్ ఉంది. నెక్స్ట్ అయితే నాకు ఉంది వచ్చింది దాని గ్యారెంటీ. మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చారు కదా, ఈసారి మళ్ళీ ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి డెవలప్మెంట్ చేస్తారనేది ఒక అవగాహన ఉంది. ఏమైనా ఒక విభజన నాయకుడు కాబట్టి లేదు నిలబెట్టుకున్నట్లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి పాలనకి జగన్ గారి పాలనకి చేంతాడా ఉంది. అంతా ఈ డెవలప్మెంట్ చూసుకోవాలప్ప ఏదో పాత కక్షలు తీసుకోవడానికి పోయినట్టుంది. వాటిని కొన్ని వాళ్ళిద్దరూ అంత ఇబ్బంది పెట్టలేదుగా, అవకాశం బట్టి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు కానీ వైఎస్ రాజశేఖర్ కానీ వాళ్ళిద్దరూ ఇట్లాంటి ఏదైనా అవకాశం పెట్టి ప్రయత్నం చేసి పంపించారు ముందుకు. వీళ్ళు అట్టలేదుగా, ఏదో ఒక ప్రైవేటిజం లాగా పోతుంది అనిపిస్తుంది నాకు. మాకు లక్ష్యంగా చూస్తా ఉన్నాడు మహానుభావుడు. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు చేరుతున్నాయా? పథకాలు కూడా బ్రహ్మాండంగా ఇస్తా ఉన్నాడు ఆయన మహానుభావుడు. ఇంకా 100 ఏళ్ళు సరళంగా బతకాలి. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్లు మాత్రం కొంచెం అప్పుడప్పుడు ఇళ్ళకు రాకుండా ఉన్నారు. వాళ్ళకి చెప్తా ఉన్నాం మేము, కాడమ్మా మీరు వచ్చి మీ ఉద్యోగాలు తీసేస్తారు అంటే వస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు నాయుడు ఇస్తా ఉన్నాడు, వాడు కొంచెం చదవలు మారిపోకుండా జనాన్ని అప్పుడు రూపాయి ఇస్తున్నాడు. వేసిన డబ్బు మాకు కరెక్ట్గా వస్తున్నాడు. పథకాలు బాగానే అమలు జరుగుతున్నాడు కదా. పేదవాళ్ళు జరుగుతున్నాయా పథకాలు? మనకు తెలిసినంతవరకు కొంతవరకు జరుగుతున్నాయి. అంతవరకు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్స్ మనకెవరు మనతో మాట్లాడిన వాళ్ళు లేదు, చేసిన వాళ్ళు లేరు. మరి మీరు పెన్షన్ అప్లై చేసుకోలేదా? సార్ పెన్షన్ అప్లై చేసుకోలేదు. మాకు పెన్షన్ మామూలుగా వస్తుంది, నేను గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు. అంటే మీకు మీ ఫ్రెండ్స్ అనే ఉన్న వెళ్ళదు ఎలా ఉంది? పెన్షన్ అందరికీ వస్తున్నాయంటున్నా సరిగ్గా? ఎవరికి మనకు వచ్చిన మామూలుగా చెప్తున్నారే కానీ ఎక్కడ వచ్చినట్టు మనకేం కనబడలేదు అక్కడ. అది ఇంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? బాగుండేదా అప్పుడు? అప్పుడు బాగానే ఉండింది. పథకాలు అంది అప్పుడు బాగానే బాగానే ఉంది. ఇప్పుడు జగన్ వచ్చాక ఎలా ఉంది? అదే చెప్తున్నాం కదా, అందిన వాళ్ళకి అందుతున్నాయి, లేని వాళ్ళకి లేదు. జగన్ పాలు బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు కూడా ఈ మధ్యలో 9 పెట్టాడు, పర్వాలే. ఇంతకుముందు పథకాలు కూడా బాగానే ఉంది, పర్వాలే. ఈసారి వచ్చినా కూడా సీఎం ఆయనే రావాలా. పేదవాళ్ళకి పథకాలు బాగా చేరుతుంది. పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి, బాగున్నాయని? బాగుండవు సార్, ప్రజలకు బాగా ఉపయోగపడే బాగా చేస్తున్నాడు అతను. అతను ఈసారి కూడా సీఎం అతనే, నేను గ్యారెంటీకి చెప్తా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్లు కూడా మా ఈదులో మాది బ్యాండపాలెము, ఆ వాలంటీర్ది కూడా బాగానే ఉంది. ఆ సచివాలయం కూడా అది సంస్థ అనుకుంటా, ఆ సచివాలయం కూడా వాలంటీర్లో అందరూ బాగానే చేస్తున్నారు. కానీ ఆయన పరిపాలన బాగానే ఉండదు. ఈసారి కూడా పరిపాలన వచ్చినా ఆయనే రావాలా అని నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. అని ఇంతకుముందు వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు పెన్షన్లకైనా దేనికైనా ముసలికైనా ఎలా ఉండేది పరిస్థితి? వాలంటీర్లు ఇంతకుముందు కన్నా ఇప్పుడు వాలంటీర్ ముసలికి చాలామందికి కూడా బాగా అందుతున్నాయి. 1వ తేదీకంతా కరెక్ట్గా అందుతున్నాయి, కరెక్ట్గా. అన్న జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నారు, మరి మీ ఉద్దేశం? ప్రతిపక్షాలు అంటే ఇప్పుడు రేషన్ కార్డులు అంటే ఎన్ని ఇస్తాడు ఆయన కూడా, ఎన్ని ఇవ్వగలడు అంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక 2-3 ఉంటే తొలగించాలి కదా. మీరే చెప్పండి, ఇప్పుడు ఒక ఇంట్లో తెలుగుదేశం ఉన్నప్పుడు 3-4 ఉన్నాయి. ఇప్పుడు జగన్ వచ్చే లోపల దాన్ని వాటికన్నీ కట్ చేశాడు. కట్ చేసేసి దాన్ని మన పరిపాలన వచ్చినప్పుడు ఎట్ట ఉండాలా, ఆయన ఉన్నప్పుడు ఎట్ట ఉండదు అని ఆయన మంచి పనులే చేస్తున్నాడు. ఆయన ఏమో చెడ్డ పని చేయట్లేదు జగన్ గారు. నేను చెప్తున్నాను ఒకటండి, ఈసారి కూడా జగన్ కూడా ఆయన పరిపాలన ఇట్నే బాగా సాగాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. చంద్రబాబు ఉన్నప్పుడు ఇలాగ పథకాలు అందాయా? చంద్రబాబు ఉన్నప్పుడు ఉన్నాయి కానీ ఈయన పెట్టినప్పుడు పథకాలు ఆయన ఉన్నప్పుడు అంతకు లేదు,
ఈయన పథకాలు పెట్టినప్పుడు అమ్మ ఒడి ఇవన్నీ బాగా పరాల. ఇప్పుడు చాలా మందికి కూడా ఇచ్చాడు కదా బ్యాంక్ వీళ్ళకి పొదుపు వాళ్ళకి వాడికి బాగానే అందరికీ బాగానే అందినాయి. ఏం పరా రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు ఏమో అమరావతి అంటున్నారు, జగనే మూడు చోట్ల డెవలప్ అంటున్నారు. ఆ ఏం లేదు అమరావతి అతడు అసలు బాబుదే ఎత్తుకోబల్లా. ఆహా ఆయన కూడా ఆయన పరిపాలన కూడా ఏమని ఇదే ఇప్పుడు ఈయన వచ్చిన వల్ల ఈ పథకాలన్నీ పెట్టాడు బాగానే పెడుతున్నాడు. నేను చెప్తున్నాను కదా లావు నేను చెప్పను కదా పథకాలన్నీ జగన్ గారు ఈసారి వచ్చినా కూడా మన జగన్ గారే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేత బంగారపేట ఒకటో వాడు మాది వచ్చిన బిల్లులు కాకుండా మళ్ళీ రెండోసారి విడత సార్ వాళ్ళందరూ వచ్చారు రాసుకున్నారు బంగారపేట ఒకటో వార్డులో 24,000 వస్తుందని చెప్పారు. కానీ అది ఇప్పటికి రాలే. కలెక్టర్ కార్డుకు పోయేసి మేము అర్జీ కూడా ఇచ్చాం చేనేత కార్మిక గురించి అర్జీ కూడా ఇచ్చాం. కానీ ఇప్పటికీ రెండోసారి విడత వదిలే డబ్బులు మాకు పడలేదు. బంగారపేట ఒకటో వార్డు, రెండో వార్డు, మూడో వార్డు, మూడు వార్డులు వరకు పడలేదు. కానీ ఇంకా వాళ్ళ పా సమస్యలు మీడియా తరపున తెలపాల్సిందే. కానీ ఇక్కడ మున్సిపాలిటీలో ఎలక్షన్ లేవు కాబట్టి ఇంకా వినిపించుకుంటున్నాం ఈ మీడియా తరపున. పథకాలు ఎలా ఉన్నాయి? సూపర్ పథకాలు లైవ్. నేను యూట్యూబ్లో రావాలా ఖచ్చితంగా చెప్తున్నా. మా ఆయన నేను కలవాలా. ఎవరినే? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పథకాలు పేదలకు చేరుతున్నాయి అన్న? ఖచ్చితంగా చేరుతున్నాయి. మీకు నచ్చిన పథకాలు చెప్తారా పేదలకు ఉపయోగపడుతున్నాయి? నవరత్నాలు, అమ్మ ఒడి, రైతన్న భరోసా, ఆటో వాళ్ళకి, నాడు నేడు పనులు, సూపర్ స్కూల్స్కి అన్నీ సూపర్ జరుగుతున్నాయి జగనన్న పనులు. కానీ ప్రతిపక్షం అనేది ఏళ్ళు చూపిస్తుంది. ప్రతిపక్షం గురించి మనకు అవసరం లేదు. కానీ కొంతమంది వ్యక్తులు ఏంద్ర అంటే జగనన్న తప్పు చేసేదని మాట్లాడతారు. దాని గురించి మనకు అవసరం లేదు. ప్రజలు నమ్మితే చాలు అది. అని ఇప్పుడు జగన్ చూస్తేనేమో మూడు చోట్ల అయితే డెవలప్ అయితే అన్నారు, చంద్రబాబు ఏమో అమరావతి అన్నారు రాజధాని. అది నేను ఆల్రెడీ అమరావతికి వెళ్ళొచ్చాను హైకోర్టుకి ఒక ఏరే విషయం కేసులో. అమరావతి అనేది కరెక్ట్ కాదు. అది జేసీబీ తవ్విన పక్కన బిల్డింగ్లు కదులుతాయి. ఇప్పుడు మరి ఏం చెప్పినట్టు మూడు చోట్ల డెవలప్ అయితే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా ఏందా అంటే ఇప్పుడు విశాఖపట్నం అనేది ఒక సబ్జెక్టు పరంగా డెవలప్ అవుతుంది. కర్నూలు అనేది ఒక సబ్జెక్టు పరంగా డెవలప్ అవుతుంది. మూడు ఏరియాలో డెవలప్ అయితే ఖచ్చితంగా రాష్ట్ర డెవలప్మెంటే కదా. అయితే జగన్ గారు వచ్చిన ఈ 18 బాగానే ఖచ్చితంగా జగన్ అన్న వచ్చినప్పుడు ఖచ్చితంగా పరిపాలన బాగుంది. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ పరంగా కూడా ఈరోజు నాడు నేడు పనులు చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు. మన స్కూల్స్కి కార్పొరేట్ స్కూల్లో అడ్మిషన్లు చాలా తగ్గిపోయి కార్పొరేట్ స్కూల్లో పెరిగితే ఒక ఎడ్యుకేషన్ పరంగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువైపోయారనుకోండి నెక్స్ట్ స్కూల్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఆ పరిపాలన ఏంద్ర అంటే ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. అన్నగారి పరిపాలన అయితే ఖచ్చితం బాగుంది.